ఇవాల ఏపీ మంత్రివర్గ సమావేశం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 బిల్లు చర్చ నేటి నుంచి సమగ్ర కులగణన సర్వే 60 రోజుల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో విచారణ నేడు తుది తీర్పు వెలువడే అవకాశం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పవన్ భేటీ నేడు ఢిల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం కాన్సస్ హైజెనిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం రంగారెడ్డి జిల్లా నందిగాములో ఘటన నేటి నుంచి ఒంటి పుట్ట బడ్లు కులగణన సర్వే పూర్తయ్యే వరకు అన్న ప్రభుత్వం వైసీపీది పాపం కూటమిది శాపమన్న శర్మిల రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమైన ఏపీ కాంగ్రెస్ నేడు కేంద్ర కేబినెట్ సమావేశం పలు కీలక బిల్లు ఆమోదం పొందే అవకాశం కన్నడ రాజకీయాల్లో ముడా స్కామ్ ప్రకంపనలు నేడు లోకాయుక్త విచారణకు హాజరు కానున్న సీఎం ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి టీటీడీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం శ్రీవారి ఆలయంలో వైభవంగా స్వీకారోత్సవం ఈ నెల 9న సీ ప్లేన్ ప్రారంభం సీ ప్లేన్ లోనే విజయవాడ నుంచి శ్రీశైలంకు వెళ్లనున్న సీఎం స్థానిక సంస్థల నిధులను కాజేసిన వైసీపీ సర్కార్ లెక్కలు సైతం లేవన్న మంత్రి నారాయణ వడ్ల తేమ శాతం 17%కి పెంచాలి దళారుల వ్యవస్థను అరికట్టాలన్న పద్మా దేవేందర్ రెడ్డి మెట్రో గూగుల్ బ్యాలెట్ ను ప్రారంభించిన ఎండి ఎన్వీఎస్ రెడ్డి క్యూ లైన్ లో నిలబడే ప్రయాస తప్పిందన్న ఎండి కులగణనపై రాహుల్ ప్రత్యేక దృష్టి వివిధ స్థాయిల్లోని ఎక్స్పర్ట్స్ తో చర్చించనున్న అగ్రనేత అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయమన్న మంత్రి శ్రీధర్ బాబు 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ బీఆర్ఎస్ కు లేఖ తప్పుడు ప్రచారాలను ఆపండి లేకుంటే పరువు నష్టం దావా వేస్తానన్న వైఎస్ విజయమ్మ మద్దల చెరువు సూరి హత్య కేసులో కీలక పరిణామం భానుకిరణ్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు స్వల్ప ఆధిక్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రయాగ్రాజ్ కుంభ మేళాలపై యూపీ సర్కార్ ప్రత్యేక దృష్టి రైల్వే స్టేషన్లలో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు ఏర్పాటు ₹25 లక్షల ఉద్యోగాల కల్పన మేనిఫెస్టో విడుదల చేసిన మహాయుతి కూటమి పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి కావాలి ప్రాజెక్టుపై సమీక్షలో చంద్రబాబు ఆదేశం సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం ధాన్యం రాశుల వైపు చూడు అంటూ ట్వీట్ ఒంటిపూట బడులు వద్దన్న హరీష్ రావు టీచర్లకు మినహాయింపు ఇవ్వాలంటూ డిమాండ్